యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం. యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఆబ్జెక్ట్ డాక్టర్ సమరం ఛానల్ని అమితంగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హస్తప్రయోగం అనేది చాలా సహజమైందండి. ఆకలిస్తే అన్నం తినడం సహజం, అలసిపోయి నిద్రపోవడం సహజం, దాహం ఇస్తే నీరు తాగడం సహజం. యుక్త వయసు వచ్చిన తర్వాత హస్తప్రయోగం అలవాటు అంత సహజం. మనం ఆకలిసి అన్నం తింటున్నాం అదేమి తప్ప, దాహం ఇస్తే నీరు తాగుతాం అదేమి తప్ప, మనకు మూత్రం వస్తుంది దానికి వెళతాం ఆ తప్ప, అలాగే మలవిసర్జన చేయాలనిపిస్తుంది మలవిసర్జన చేస్తాం తప్ప. ఆ రంగానే మన యుక్త వయసు వచ్చిన తర్వాత శరీరంలో అనేక రకమైన మార్పులు వస్తాయి. దాంట్లో ముఖ్యంగా సెక్స్ హార్మోన్స్ విడుదలవుతాయి, మగవాళ్ళు కానివ్వండి ఆడవాళ్ళు కానివ్వండి. మగవాళ్ళు టెస్టోస్టెరోన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది, దాంతో శారీరకంగా కూడా చాలా మార్పులు వస్తాయి, అలాగే మానసికంగా కూడా మార్పులు వస్తాయి. ఈ మానసికంగా వచ్చే దాంట్లో ఏంటి, లైంగిక పరమైనటువంటి కోరికలు కలగడం, అలాగే లైంగిక పరమైన అట్రాక్షన్స్ ఆకర్షణ పెంపొందడం జరుగుతుంది, చాలా ఎక్కువ ఉంటుంది. ఒక సెలయేరు కొండపై నుంచి ఎలా జాలువారుతుంటే అది పరుగులు తీస్తూ ఎడుతూ వస్తూ దూకుతూ ఉంటుంది, దూకడమే పద శరీర పై కొండ మీద కిందకు దూక్కుంటూ వస్తుంది. అలాగే ఆ వేగంగానే ఎప్పుడైతే యుక్త వయసు వస్తుందో శరీరంలో వచ్చినట్టు ఈ మార్పుల వల్ల, లైంగిక ఆకర్షణ వల్ల, ఆ లైంగిక దీని పరిస్థితుల వల్ల హస్తప్రయోగం ఆటోమేటిక్గా అది అలవాటు అవుతుంది. అది హస్తప్రయోగం అనేది చాలా సహజమైంది. ఎవరికైనా సరే హస్తప్రయోగం అలవాటు అవ్వలేదంటే, అసలు ఎవరైనా నేను హస్తప్రయోగం చేయట్లేదని చెబితే, నిజంగా చెబితే వాళ్ళల్లో ఏదో డౌట్, ఏదో తప్పుందండి. ఎందుకంటే శరీరంలో వచ్చేంటి ఈ హార్మోన్స్ వల్ల, ఈ హార్మోన్స్ తప్పకుండా లైంగికపరమైన కోరికలు కలగాలి, ఆ కోరికలు కలిగిన కోరికల కోసం అని హస్తప్రయోగం చేయడం జరగాలి. ఇవి వెరీ వెరీ న్యాచురల్. ఎవరికైనా ఆకలి ఇట్లేదు అంటే ఎలా తప్పు, దాహం ఇట్లేదంటే ఎలా అనారోగ్యము. అదేవిధంగా యుక్త వయసు వచ్చిన తర్వాత హస్తప్రయోగం చేయాలి అనిపించకపోవడం, లైంగికపరమైన ఆలోచన రాకపోవడం, హస్తప్రయోగం చేయకపోవడం అనేది ఒక జబ్బు, చేయడమే ఆరోగ్య లక్షణం. ఇది ఆటోమేటిక్గా అలవడుతుంది. ఎందుకు వస్తుంటే మన శరీరంలో వచ్చేటి ఈ హార్మోన్ పరంగా వచ్చేటి మార్పులు, అలాగే మన ఆలోచనలో వచ్చే మార్పులు, ఇవన్నీ ఒకసారి యుక్త వయసులో అరంగం యుక్త వయసు నుంచి ప్రారంభమైపోతాయి. మగపిల్లల్లో దాదాపు 14-15 సంవత్సరాల నుంచి మొదలైపోతుంది, ఆడపిల్లలు కూడా అంతే. యుక్త వయసు దీన్ని కోమార్దశ అంటాము, ఎడాల్సిన్స్ అంటాము, టీనేజ్ అంటాము. ఇది న్యాచురల్గా అతి సహజంగా అలవాటు అవుతుంది. అలవాటు అవడం కాదు, ప్రారంభమవుతుంది. అలవాటు అనేది అలవాటు అంటే ఏదో తప్పు అలవాటు కాదు, ఇది ప్రారంభమవుతుంది, చేయడం జరుగుతుంది. సహజమైనటువంటి క్రియ, సహజమైనటువంటి క్రియ అన్నమాట, యాక్టివిటీ, సహజంగా చేసే యాక్టివిటీ. అంచేత ఇది తప్పు కాదు, ఇది అలవాటు. ఇది మాత్రం శరీరంలో మార్పుల వల్ల, ఏ మార్పులు, లైంగికపరమైన మార్పుల వల్ల. ఏ లైంగికపర మార్పులు ఎందుకు వస్తాయి, హార్మోన్ పరంగా వచ్చే మార్పుల వల్ల. అంతే తప్ప ఇది ఎవరైనా ఓపికొంటే రోజు 100 సార్లు చేసినా తప్పు లేదు, ఏమీ అవ్వదు. అంచేత హస్తప్రయోగం అనేది తప్పని అనుకోవడం చాలా తప్పు. దాన్ని మామూలుగా యుక్త వయసు వచ్చే ప్రతివాళ్ళు ఎటువంటి ఆలోచన లేకుండా, ఎటువంటి గిల్టీ ఫీలింగ్, అపరాధ భావం, తప్పు చేసిన భావం లేకుండా హస్తప్రయోగం చేయవచ్చు, దాన్ని నిరోధించాల్సిన అవసరం లేదు. డాక్టర్ సమరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ గుర్తుని నొక్కండి.